చెప్పనక్క నిజంగా ఈ రోజు అందరూ కూడా కళాకారులందరూ కూడా వాళ్ళ యొక్క ఒక పెద్ద అన్నను కోల్పోయిన భావం వాళ్ళలో ఉండిపోయింది ఇలాంటి కళాకారుల్ని ఏటి ఎప్పుడు ఈ కళలన్నీ కూడా పరిచయం చేసుకుంటూ వచ్చాం నిజంగా ఈ రోజు ఒక పెద్ద నాయకుడు ఒక మంచి కళాకారుడు మన కళ ముందు లేకపోవడం అనేది అక్క మాటలో తెలుసుకుందాం అక్క ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత బాధాకరం ఏం చెప్పగలుగుతాం చెప్పు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగిలినాయి మాకు తెలంగాణ కళా కుటుంబానికి ఇది ఒక పెద్ద తీరని లోటు పూడ్చలేని లోటు ఇవన్నీ చాలా చిన్న పదాలు ఇవన్నీ చాలా చిన్న పదాలు ఒక కుటుంబంలో ఒక తల్లో తండ్రో కోల్పోతే మన శరీరంలో ఒక పార్ట్ కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఈ కళా కుటుంబంలో అట్లా మేము ఒక మాకు ఒక అవయవాన్ని ఒక గొప్ప గొంతుని మేము కోల్పోయినాం ఏం చెప్పగలుగుతాం సాయన్న గురించి సాయిచంద్ గురించి ఎంత ఎన్ని మాటలు చెప్పినా తక్కువే కదా గాన గాంధర్వుడు మాత్రమే కాదు ప్రజల సమస్యల పట్ల ప్రతి అంశం ఆ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి అనేటువంటి తెలిసినటువంటి గొప్ప గాన గాంధర్వుడు మాత్రమే కాదు అంతకంటే గొప్ప మనసున్నోడు సాయి సీఎం కి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి లక్షల మంది కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఆయనే పాడుతుండేది చాలా సార్లు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటిరా తలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకుని అని పాడేది కానీ ఇప్పుడు మాకు నుదుటిరా తలు రాసేవో బ్రహ్మదేవా మా కళాకారుల మనసు నీకు తెలియదురా తెలుసుంటే చెట్టంత మా సహాయిని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా సో అందరూ కూడా బాధతప్త హృదయాలతో బరువెక్కిన గుండెలతో ఈరోజు సాయి అన్న అంత్యయాత్రకి అందరూ సిద్ధమయ్యారు నిజంగానే 39 ఏళ్ళకి సాయి అన్న చనిపోవడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం ఎందుకంటే స్వర్ణక్క కావచ్చు అదేవిధంగా చాలామంది కళాకారులతో ఆయన యొక్క కళాకారుల యొక్క జీవితం వాళ్ళతో ముడిపడి ఉంది అందుకనే పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క బాధను తెలుపుతూ ఉన్నారు అక్కడ నిజంగానే ఆయనతో మీకున్నటువంటి మర్చిపోయిన సంఘటన ఏమన్నా చిన్నప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎంఎల్ పార్టీలా అరుణోదయలా చిన్నప్పుడు ఇద్దరం కలిసి పెరిగిన వాళ్ళం అరుణోదయ జెండా కింద పెరిగిన వాళ్ళం విప్లవోద్యమ కుటుంబంలో తను బుట్టి మహబూబ్ నగర్లో నేను విప్లవోద్యమ కుటుంబంలో పుట్టి కరీంనగర్లో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా ఆ కాళ్ళ గజ్జ కట్టుకుని చిన్న వయసులోనే విప్లవ పాటలు పాడిన వాళ్ళం యుక్త వయసుకు వచ్చినప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు వేలాది వందలాది గజ్వేల్ వేనన్న రికార్డింగ్ స్టూడియోలో కన్నడ మరాఠా బంజారా భాషల్లో తెలుగులోనే కాకుండా భక్తి గీతాలు కలిసి పాడిన వాళ్ళం మా అన్న మా రంగన్న రాసిన అనేక సామాజిక గీతాలు సాయి నేనిద్దరం కలిసి పాడిన వాళ్ళం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటే వేదిక నుంచెళ్ళి ఉద్యమ గాయకులుగా పురుడు పోసుకున్న వాళ్ళం సాయి నేను ఉస్మానియా క్యాంపస్లో శ్రీకాంతాచారి మరణించిన తర్వాత ఇషాంత్ రెడ్డి మరణించిన తర్వాత పోలీసు కిష్టనను కోల్పోయిన తర్వాత అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ విద్యార్థమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ రాత్రంతా కూడా అమరవీరులకు నివాళి కార్యక్రమం పెట్టుకున్నప్పుడే పుట్టినోళ్ళం అదిగదిగో తెలంగాణ సమరవేరి మోగి అని నేను పాడితే పల్లెలన్నీ ఎట్లా పిలుచుకున్నాయో రాతి బొమ్మల్లో నాని మా సాయి వాడినప్పుడు ప్రజలందరూ పిలుచుకున్నారు సాయికి నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి పాటలతో కలిసి ప్రయాణం చేసినాం నాకంటే పెద్దవాడైనప్పటికీ అన్ని విషయాల్లో కూడా నాకెంతో సపోర్ట్గా నిలబడేది వేదికెక్కితే ఒకటే మైక్ని ఇద్దరం గుంజుకున్నటోళ్ళం ఒకటే మైక్ని ఇద్దరం గుంజుకున్నటోళ్ళం నేను పాడతా అంటే నేను పాడతాను కొట్లాడుకున్న సందర్భాలు మేమిద్దరం కానీ అదే వేదిక దిగిన తర్వాత నన్ను ఎవ్వరొక్క మాట అన్న కూడా తట్టుకున్నటోడు కాడు నన్ను అట్లా చెల్లెలెక్క చూసినాడు ఆ అనుభవాలు మామూలు కావు మా రంగన్న మా శంకరన్న మాతో అన్ని కలిసి పనిచేస్తున్నాడే మా సాయన్న మీ అభిప్రాయం అంటే నిజంగా ఒక అద్భుతమైన కళాకారుణ్ణి ఒక మంచి గొంతును కోల్పోయింది తెలంగాణ సమాజం ఎలా ఫీల్ అవుతున్నారు అవునన్నా చాలా బాధాకరం ఎందుకంటే నిజంగా ఒక మా కళాకారులలో చట్టసభలో ఉండే స్థాయి ఉన్నటువంటి కళాకారుడు సాయి చందన్న ముఖ్యంగా రసమయనని చూసుకున్నాం అసెంబ్లీలో అదేవిధంగా సాయనని కూడా ఉంటాడు అనుకున్నాం కానీ మరి 39 సంవత్సరాలకే మనం అందరూ వీడిపోవడం పాటకు దూరం కావడం చాలా బాధాకరం నిజంగా ఆయన నీలిరంగు జెండా పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పాట పాడుతుంటే నిజంగా మనసు నిండా అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు పోతున్నటువంటి సాయన్న నిజంగా ఇటు బంగారు తెలంగాణ వైపు అటు బహుజనుల వైపు నడుస్తున్నటువంటి సాయన్న మరి మరణించడం చాలా బాధాకరం నిజంగా చెప్తున్నా నేను చాలా వేదికల మీద ఆయనతో ఉద్యమ వేదికల మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి నివేదన సభలు కానివ్వండి కేసీఆర్ సభలు కానివ్వండి మేమందరం స్పర్జను ఫ్రాన్సిస్ డప్పు బాబు మీ మా టీం అంతా కూడా అన్నమ్మటి పోయే వాళ్ళం చాలా బాధాకరం అన్న మా మధ్యలో లేకపోవడం ఆయన ఎన్నో రకాల పాటలు పాడి నిజంగా
బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో అని అంబేద్కర్ లేకపోతే మన బతుకులు ఎట్లుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోవని అనేక రకాలుగా వేదికలపైన పాడిన అన్న మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం గతంలో ఎప్పుడన్నా మీతో ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అనారోగ్యానికి ఎప్పుడన్నా గురైన సందర్భం ఎప్పుడు లేదు అన్న యాక్టివ్ ఉండే చాలా ఫుల్ ఆయన నిజంగా చాలా యాక్టివ్ చాలా యాక్టివ్ ఉండేటోడు ఆయన ఒక 3-4 గంటలు అనర్గళంగా పాట పాడుతూ మాట మాట్లాడుతూ ఆ సభను మొత్తం ఉరుతలుగించేది కానీ ఏనాడు కూడా అనారోగ్యం కారణంగా ఇప్పుడు కూడా కనబడలేదు ఎప్పుడు కూడా చూసినా కూడా చాలా యాక్టివ్గా చలాకీగా ఒక బుల్లెట్ ఎంత వేగంతో పోతుందో ఆ పాట కూడా అంత తూటలాగా తీసుకుపోయేవాడు కానీ ఏదో ఇక ఆ దేవునికి కరుణ లేదు తెలంగాణ ప్రజలపైన కాబట్టి అన్నం తీసుకపోవడం బాధాకరం చాలా బాధ అనిపిస్తుంది అన్న మీ అభిప్రాయం ఏంటన్న సాయి చంద్ అన్న స్వరం ఒక బాస్వరం ఆయన స్వరం అనేది ఒక ప్రత్యేక ప్రత్యేకమైన స్వరం ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు ఉన్నారు కానీ ఆయనని అన్వయించుకుంటూ మనం ఎవరిని కూడా ఊహించుకునే పరిస్థితి లేదు అంత గొప్ప స్వరం తెలంగాణ ప్రజల్నే మెప్పియటంతో పాటు కేసీఆర్ను కూడా ఆయన స్వరంతో మెప్పించి ఈరోజు గిడ్డంగుల చైర్మన్ దాకా ఆయన రాజకీయంగా ఎదిగిండు అని అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు నేను రాసిన పాటలు సుమారు ఒక 10 పాటల వరకు అన్నతోటి పాడించడం జరిగింది అట్లా నేనొక్కనే కాదు ఎంతోమంది కవులు ఎంతోమంది కవులు రాసిన పాటల్లో గొప్పగా గుర్తింపు తెలంగాణ విమోచన జరిగిన తర్వాత నేను రాసిన అంటే విమోచనం మీద రాసిన పాట అంబరం అంటే హేటట్టు సంబరాలు నేడే దక్కను మురిసేటట్టు దరువేద్దాం ఈనాడే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది నేడే అనే పాటని చాలా అద్భుతంగా వాడిండు చాలా అద్భుతంగా అమూల్య స్టూడియో అమూల్య ఛానల్లో ఉంటుంది చాలా గొప్పగా వాడిండు అంత గొప్ప కళాకారుణ్ణి మనం ఊహకందని కళాకారుడు కాబట్టి ఆయనకు వినమ్రంగా కళాకారుల వైపు నుంచి మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాం సో నిజంగానే ఈ రోజున అందరూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద కళాకారులందరూ కూడా వీళ్ళందరూ ఇక్కడికి కలవడం కూడా నిజంగానే ఇప్పుడు అంటే అన్న ఇంతమందిని ఒకేసారి చూసుకునే యోగ్యత లేకుండా నిర్జీవంగా పడినటువంటి పరిస్థితి వీళ్ళందరితో కూడా సహచర జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితి మనం చూసాం నిజంగానే సాయి చంద్ అన్న లేకపోవడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రోజున దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా ఒకటి దిగ్గురంగా బాధాకరణం మా కళాకారులకు ఇలా సాయి చంద్ అన్న లేదని మా ఇంట్లో ఒక ఏం మర్చిపోయిండో అదొకంత బాధాకరం ఏ రోజు మీరు నీలిరంగు వేసుకొని ఒక పోతుంటే మాకు ఏ రోజు ఎంత మీరు తక్కువైన హీన అనే ఒక పాటతోని ఒక బాధాకరంతో మాకు ఏ రోజు ఆ రోజు చూసిన రోజు ఈరోజు సాయి చంద్ అన్న ఆ పాట పాడిన రోజు మాకు ఎవ్వరు తక్కువ అంచనా వేయలేదు ఎవ్వరు చెప్పిండ్రా మీకు తక్కువ జాతని ఎవరు వేయలేనరా మీకు ఎక్కువ జాతనని ఆ రోజు నాకు నుంచి విశ్వానిద్యం నుంచి ఏ రోజు నాకు ఒక ఏ ఎక్కువ జాతంలో నాకు ఏ రోజు కించపడలేదు ఏం చేయలేదు ఆ రోజు ఆ సాయి చంద్ అన్న పాడిన వల్ల నాకు ఇవాళ ఇంత కళాకారుల ఇంత ఇది ఉంది నేను అది చేసుకుంటున్నా జోహార్ జోహార్ టూముట్టి పాలమూరు పల్లెల బుట్టి తెలంగాణ సుట్టుముట్టి పాలమూరు పల్లెల బుట్టి తెలంగాణ సుట్టుముట్టి పాలమూరు పల్లెల బుట్టి తెలంగాణ సుట్టుముట్టి ఓరు మట్టికి దండం పెట్టి వీరుల త్యాగం కళ్ళకు గట్టి ఓరు మట్టికి దండం పెట్టి వీరుల త్యాగం కళ్ళకు గట్టి ఓరు మట్టికి దండం పెట్టి వీరుల త్యాగం కళ్ళకు గట్టి ఓరు మట్టికి దండం పెట్టి వీరుల త్యాగం ఊరు వాడ దండే గట్టి ఉద్యమాల బండే గట్టి పాడి నడుల్లో పాట సాయి చందు నోట పారాడి నడుల్లో ప్రజల గుండెలో ఈ పూట పాడి నడుల్లో పాట సాయి చందు నోట పారాడి నడుల్లో జనం గుండెల ఈ పూట ఒక పేద గడపలో ఉట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ తెల్లారంగానే ఉలికిపడ్డది ఇంత విషాదకరమైనటువంటి వార్త మామూలు ఒక గడపలో ఒక సాధారణటువంటి పేద గడపలో ఉట్టి ఇలా ఇంతమంది తెలంగాణ మట్టి పేగుబందమైనట్టు మా కవి గాయకుడు సాయి చందు లేని లోటు తీరనిది
పుట్టింది పూరి గుడిసే, పుట్టింది పూరి గుడిసే కన్నీళ్లతో నిదడిసే, పుట్టింది పూరి గుడిసే కన్నీళ్లతో నిదడిసే, పుట్టింది పూరి గుడిసే కన్నీళ్లతో నిదడిసే, పుట్టింది పూరి గుడిసే కన్నీళ్లతో నిదడిసే. గాయాల చిన్నతనము గేయంగా మారినాదా, గాయాల చిన్నతనము గేయంగా మారినాదా, గాయాల చిన్నతనము గేయంగా మారినాదా, గాయాల చిన్నతనము గేయంగా మారినాదా. ఆ పాటని నీ ఆస్తులు నీ గలమే నీ దోస్తులయ్యా పాడినాడు పాట సాయి చందు నోట, పాడినాడుల్లో జగల గుండెల ఈ పూట, పాడినాడుల్లో పాట సాయి చందు నోట, పాడినాడుల్లో జగల గుండెల ఈ పూట. జోహార్ మిత్రుడు ప్రజాకవి సాయి చంద్, జోహార్ ప్రజాకాయకుడు సాయి చంద్. జోహార్.